ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా రెస్టారెంట్ల మీద శానిటరీ ఇన్స్పెక్టర్లు అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్లు దాడులు చేసి రకరకాల కల్తీ ఆహారాలని అలాగే కుళ్ళిపోయిన మాంసాన్ని బయటకు తీసి ప్రజలకు చూపెడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. అంతేకాదు చాలా హెచ్చరికలు కూడా చేస్తున్నారు. రెస్టారెంట్ల మీద మేము యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారు, అలాగే ఇటువంటి హానికర పదార్థాలు మీరు తినద్దు అంటున్నారు. సరే తినద్దు అని అంటున్నారు, బాగానే ఉంది, మరి ఎక్కడ తినాలి? ఇక్కడ నాకైతే ఒక క్వశ్చన్ ఉంది. అసలు ముందుగా క్వశ్చన్ ఏంటంటే, వేరొక వ్యక్తి హైదరాబాద్ పని మీద వచ్చాడు, తను పని చూసుకొని మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్తాడు, మరి ఈ లోపల అతను ఎక్కడ భోజనం చేయాలి? ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. మరి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత అతను కల్తీ ఆహారం ఇస్తే తన తప్పే ఉంది? అంటే కల్తీ ఆహారం ఇచ్చేటువంటి రెస్టారెంట్ది తప్పు, కల్తీ ఆహారం ఇస్తున్నా సరే ఎన్నాళ్ళు పట్టించుకునేటువంటి అధికారులు తప్పు. ఎప్పటికిప్పుడు అధికారులు దాడులు చేసి మీరేదో కొత్తగా కనిపెట్టినట్టు, మీరేదో కొత్తగా సాధించినట్టు వీడియోలు ఫోటోలు తీసుకొని పబ్లిక్లో వైరల్ చేస్తున్నారు. కానీ మరి సిటీకి వచ్చినటువంటి చాలామంది యువకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఫుడ్ తినాలి? ఇలాంటి రెస్టారెంట్లోనే తినాలి కదా? అందుకనే ఎప్పుడు కూడా అధికారులు ఖచ్చితంగా ఇటువంటి రెస్టారెంట్ల మీద ఒక నిఘా అయితే ఉండాలి. సరే రెస్టారెంట్లు అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ మనమేం చేయాలి? మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ముందుగా మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఏ ఫుడ్ తినాలనుకుంటున్నారు అనేది క్లియర్ కట్గా ఉండాలి. అంటే వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా, నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా, రెండు కలిపిన రెస్టారెంట్కి వెళ్ళాలనుకుంటున్నారా, ఫస్ట్ మీకు ఇదో క్లారిటీ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు నాన్ వెజ్ ప్రియులు అయితే ఖచ్చితంగా నాన్ వెజ్ రెస్టారెంట్కి వెళ్ళండి, కానీ మీరు వెజ్ ప్రియులై ఉండి వెజ్ ప్లస్ నాన్ వెజ్ రెండు కలిపి ఉన్న రెస్టారెంట్కి మాత్రం వెళ్ళొద్దు. వెజిటేరియన్ రెస్టారెంట్లు వెతుక్కొని అక్కడికే వెళ్ళండి, మీకు నచ్చిన ఫుడ్ శ్రేష్టంగా దొరుకుతుంది. అలాగే ఆ రెస్టారెంట్ ఎలాంటిది, అక్కడ హైజీనిక్ ఫుడ్ దొరుకుతుందా లేదా, అందులో హెల్దీ ఆహారం లభిస్తుందా లేదా అనే విషయాలు మీరు ముందుగానే గమనించుకుని వెళ్తే మరీ మంచిది. అంతేకాదు లైవ్ కిచెన్ ఉన్నటువంటి రెస్టారెంట్లు మీరు చూస్ చేసుకుంటే చాలా మంచిది. లైవ్ కిచెన్ అంటే మీ కళ్ళ ముందే వండుతూ ఉంటారు కదా? లేదు, లైవ్ కిచెన్ ప్రతి దాంట్లోనూ అవైలబిలిటీ ఉండదు, కానీ విజిబుల్ కిచెన్స్ ఉంటాయి. అంటే మన కళ్ళ ముందుగానే వండుతూ ఉంటారు, ఒక గ్లాసు డోర్ అడ్డంగా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు కనబడుతూ ఉంటుంది. అలాంటి కిచెన్ అయినా ఎంచుకోండి. అలాంటి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీ కళ్ళ ముందే వండుతారు కాబట్టి అది కూడా నో ప్రాబ్లం, మీకు తెలిసిపోతుంది అది హైజీనిక్కా కాదా, తినొచ్చా తినకూడదా, అందులో ఏమేస్తున్నారు, ఇటువంటి విషయాలన్నీ మీకు కళ్ళకు కనిపిస్తాయి కాబట్టి హ్యాపీగా తినొచ్చు. సరే తినొచ్చు కదా అని చెప్పి మీరు ఏ ఆహార పదార్థాలు పడితే వాటిని ఆర్డర్ ఇవ్వకండి. ముఖ్యంగా హెవీ మసాలాలు, హెవీ కలర్స్ ఉపయోగించేటువంటి ఆహార పదార్థాలని మీరు అవాయిడ్ చేయండి. ఇవన్నీ మీరు ఇంట్లో ట్రై చేసుకోండి కావాలంటే, కానీ బయటికి వచ్చినప్పుడు మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు ఒక టూరిస్ట్ లాగా, ఒక ట్రావెలర్ లాగా ఒక సిటీకి వచ్చి మీరు ఇలాంటి ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీరు ఇటువంటి హెవీ ఫుడ్స్ని, హెవీ మసాలాల ఫుడ్ని తినడం వల్ల మీరు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. అందులోనూ అసలకే సిటీలో రోజులు బాగాలేవు, అంతా కల్తీ ఆహారమే లభిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక రెస్టారెంట్లు కూడా కొన్ని బాధ్యతల్ని పాటించాల్సినటువంటి ఖచ్చితంగా అవసరం ఉంది. ఆ బాధ్యతలు ఏంటో ఇప్పుడు డీటెయిల్గా చూసుకుందాం. కస్టమర్కి మంచినీళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి, ఫ్రీగా ఇవ్వాలి. లేదు వాళ్ళు జనరల్ వాటరే ఉన్నాయి, మినరల్ వాటరు ఉన్నాయి, ఏది కావాలంటూ మనకే వాళ్ళు ఛాయిస్ ఇస్తారు. కానీ జనరల్ వాటర్ తాగాలంటే మనకి కొంచెం భయం వేస్తుంది, ఏ సంపులోంచి పట్టుకొచ్చాడో లేదంటే ఏ మూలం ట్యాప్లో తిప్పుకొచ్చాడో అని కంగారుగా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న లాజిక్ వాడాలి. అదేంటంటే, నాకు తాగడానికి హాట్ వాటర్ కావాలి అని అడగండి. వాళ్ళు గోరువెచ్చని హాట్ వాటర్ తీసుకొచ్చి మీ ముందు పెడతారు. అవి కొద్దిసేపటికి చల్లారిపోతాయి, దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోతుంది కాబట్టి వాటిని హ్యాపీగా తాగొచ్చు. ఎటు ఫుడ్ తినేటప్పుడు వాటర్ తక్కువ తాగుతారు కాబట్టి మీకు ఆ గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఈ లాజిక్ని మీరు ప్రతి రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, హోటల్కి వెళ్ళినప్పుడు ఉపయోగించండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ప్రతి ఒక్కళ్ళు కూడా రెస్టారెంట్ యజమానులు కస్టమర్స్ని సాధారణంగా ఆహ్వానించి గౌరవించాలి. అలాగే వాళ్ళ దగ్గర ఏమేమి ఫుడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చిన్న మెనూ పెట్టడంతో పాటు ఒక పెద్ద మెనూని డిస్ప్లే బోర్డుగా పెట్టడం చాలా మంచిది. ఇది రెస్టారెంట్ వ్యాపారం పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక రెస్టారెంట్లో చిన్నపిల్లలు, ముసలివాళ్ళు, యువకులు అందరికీ తగ్గ సీట్లు ఏర్పాటు చేయాలి. అటువంటి రెస్టారెంట్ ఉంటేనే మీ వ్యాపారం బాగా ముందుకు సాగుతుంది. ఇక మీ యొక్క ఫుడ్ క్వాలిటీ గురించి కస్టమర్లకి నిజాయితీగా చెప్పండి. అలాగే మీ హోటల్ ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉంటుందో తెలియజేయడం కోసం చిన్న టిప్స్ పాటించండి. చిన్న టిప్స్ అంటే పెద్ద కష్టమైనవి కాదు. ఆ లోకల్లో ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబరు, అలాగే ల్యాబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబరు, అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబరు కూడా డిస్ప్లే కనపడే విధంగా, అంటే కస్టమర్లకు కనపడే విధంగా డిస్ప్లే చేసి కనుక పెడితే వాళ్ళు ఓకే, వీళ్ళంతటా వీళ్ళే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇచ్చారు,
అని తెలుసుకొని కస్టమర్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతేకాదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కస్టమర్లకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. సరే, ఇవన్నీ లేనప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ నెంబర్ని అంటే కళ్ళ కనపడే విధంగా అక్కడ డిస్ప్లే చేస్తే ఇంకా మంచిది. దీంతోపాటు మీకు ఏదైతే ఉన్నాయో, ఫుడ్ లైసెన్సు సర్టిఫికెటు, అలాగే లేబర్ లైసెన్స్ సర్టిఫికెటు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇచ్చేటువంటి శానిటరీ సర్టిఫికెటు, ఇవన్నీ కూడా మన కస్టమర్లకు కనపడే విధంగా పెట్టడం, ఇది మీ యొక్క నిజాయితీని కస్టమర్లకి తెలియజేస్తుంది. ఈ టిప్స్ పాటించి మీ వ్యాపారాన్ని అద్భుతంగా పెంచుకునే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, కస్టమర్లకి సర్వీస్ అందించడానికి క్యాటరింగ్ బాయ్స్ ఉంటారు. దాంతోపాటు ఖచ్చితంగా ఫుడ్ బిజినెస్ జరిగే రష్ టైంలో మేనేజర్ అందుబాటులో ఉండాలి. ఏ సమస్య వచ్చినా వెంటనే వారి దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని తెలుసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకునే మేనేజర్ అయితే మరీ మంచిది. బాబాయ్, రెస్టారెంట్కి వెళ్ళడానికి ఇన్ని రూల్స్ ఉన్నాయా, రెస్టారెంట్ నడపడానికి ఇన్ని రూల్స్ ఉన్నాయా అని మీరు అనుకోవద్దు. ఆహారం దివ్య ఔషధం అన్నారు కాబట్టి అది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. రెస్టారెంట్ ఓనర్లు ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎవరైతే ఫుడ్ తినడానికి వెళ్తారో రెస్టారెంట్కి, వాళ్ళు కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే మరీ మంచిది. ఇటువంటి కల్తీ ఆహారాల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, కల్తీ ఆహారం అనేది క్షణాల్లో మీ ప్రాణాన్ని తీసేసే అవకాశం ఉంది. ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.